నమస్కారం. నారదీయం ప్రోగ్రాంలో మనసారామంకి స్వాగతం. ఆ మధ్య ఒక ఆయన చెప్పారు, మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ట్రంప్కి కరోనా వచ్చిందని తెలిసి ఒక ఆయన మరి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడో ఆత్మహత్య చేసుకున్నాడో కానీ అలా జరిగిందని చెప్పాడు. నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. అదేమిటి, ట్రంప్కి కరోనా వస్తే ఈయన ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? అసలు ట్రంప్కే భయం లేదు కదా కరోనా అంటే, కరోనాయే ట్రంప్ చూసి భయపడాలి తప్ప అనేటువంటి పరిస్థితుల్లో ఈయన ఏదో కంగారు పడిపోయి ఇలాగేమిటి అని అనిపించింది. అయినా ఉంటారులే ఇలాంటి మనుషులు అని అనుకుంటారు. ఎందుకంటే జయలలితకు రొమ్మ పట్టిందంటే, అయ్యో మా జయలలితమ్మకి రొమ్మ పట్టిందా అని చెప్పేసి ఆత్మహత్య చేసుకునే వాళ్ళని, జయలలితని అరెస్ట్ చేశారు అంటే మా అమ్మను అరెస్ట్ చేశారటని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు, ఆ అమ్మ చనిపోయిందంటే చనిపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకునే వాళ్ళు, అలాగే ఎంతో మంది పెద్దవారు వారు చనిపోయిన తర్వాత వీరి ప్రాణాలు పోగొట్టుకునేటటువంటి వాళ్ళు మనం చూస్తుంటాం. రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు, ఎన్నో కార్యక్రమాలు చేశారు, ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అవలంబించారు, వారు మరణించిన తర్వాత ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అని చెప్తారు. ఏమిటి ఇలాగా ఇంట్లో మనిషి కాదు బయట మనిషి, ఆ బయట మనిషి ఆత్మహత్య, ఆ బయట మనిషికి ఏదో అపకారం జరిగితే వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి, అలా ఉంటుందా అంటే, దీనికి సమాధానం మనం ఎప్పుడో దశాబ్దాల క్రిందట ఒక సామాజిక శాస్త్రవేత్త ఎమిలీ డర్కిమ్ అనేటటువంటి ఆయన ఆత్మహత్యల గురించి చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా కొన్ని గంటల తరబడి మాట్లాడుకోవచ్చు, కానీ ఈ పర్టికులర్ విషయం గురించి మాత్రం ఈ ఎమిలీ డర్కిమ్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త ప్రస్తావించడం జరిగింది. ఆయన ఈ ఆత్మహత్యల్ని మూడు కేటగిరీల కింద వర్గీకరించాడు. ఎలా అంటే, ఎనామిక్, ఈగోయిస్టిక్, ఆల్ట్రూయిస్టిక్. ఎనామిక్ ఆత్మహత్యలు అంటే ఏమిటంటే, ఎనామిక్ అంటే అనామకమైనటువంటి ఆత్మహత్యలు. అనామకం ఏమిటి అంటే, ఒక అసమర్థుడు జీవయాత్ర లాంటిది, అంటే అతను జీవితం అలా నడుస్తుంది, ఎక్కడ చూసినా కానీ తను ఫిట్ అవ్వట్లేదు, దేనికి కూడా ఫిట్ అవ్వట్లే. చదువులోనా అంటే అదే ఏదో యావరేజ్ స్టూడెంట్, పెద్ద ఏం సక్సెస్ లేదు. కొన్ని అందం ఇది అంటేనా అంటే యావరేజ్ అందమో, లేకపోతే ఇంకా బిలో యావరేజ్ అందమో. కొని అందరి చేత లైక్ చేయబడే మనిషి అంటే ఏదో ఉన్నాడు కదా తప్పదు కదా అన్నట్టు అంతే. కుటుంబంలో పోని గుర్తింపబడిన అంటే ఏదో ఇంకా తప్పదు కదా అన్నట్టే చూపిస్తారు తప్ప మిగిలిన వాళ్ళు ప్రేమించినట్టుగా తను ప్రేమించడం లేదేమో అనేటటువంటి ఊహ. మొత్తం మీద ఆత్మ న్యూనతా భావంతో ఉంటున్నాడు. ఈ ఈ సమాజంలో నేను ఫిట్ అవను, నేను కరెక్ట్ మనిషిని కాదు, ఇలా బతికి కంటే వేస్ట్ అనేటటువంటి ఒక భావంలోకి వచ్చి ఒక విధమైనటువంటి అసమర్థుడుగా, అనామకుడుగా, ఈ సమాజాన్ని ఫిట్ అవని వాడిగా, ఈ సమాజానికి నేను ఏమీ కాంట్రిబ్యూట్ చేయలేను, నేను ఉండడం వేస్ట్ అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసేసి చేసుకునే వాటిని మనం ఈ ఎనామిక్ కేటగిరీలోకి తీసుకురావచ్చు. ఇక రెండవ రకం కేటగిరీ ఏమిటంటే ఈగోయిస్టిక్. ఈ ఈగోయిస్టిక్ ఏమో మొదటి చెప్పిన దానికి రివర్స్ అనమాట. నా లెవెల్కి, నా ఆలోచన ధోరణికి అసలు ఏంటి సమాజం నన్ను అర్థం చేసుకోలేకపోతుంది, అసలు నేను ఏది చెప్పినా కానీ వాళ్ళకి వేళాకోవడం కింద ఉంది, అసలు నేను ఈ కాలంలో పుట్టాల్సిన కాదు, బహుశా 2090లోనో పుట్టాల్సినట్టు, అప్పుడు సమాజం ఏమైనా బాగుపడి నన్ను అర్థం చేసుకోనేమో. ఏదో సమాజం ఎందుకు వచ్చింది ఈ సమాజం కోసం, నేను నా ఆలోచనల్ని నా శక్తిని ఎందుకు వృధా చేసుకోవడం, ఏది ఎంత గొప్ప నేను సిద్ధాంతం చెప్పినా కూడా, ఎంత గొప్పగా నేను బిహేవ్ చేసినా కూడా, తాటాకులు కట్టేవాడును ఆలోచన దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేనుడు, ఇంత సేవ చేద్దామని నేను అనుకుంటుంటే నన్ను అందరూ కూడా ఏదో ఆంధ్రా పీతల కాళ్ళు ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు లాగినట్టు నన్ను నా కాళ్ళు లాగేస్తున్నారు, ఈ యదవ సమాజంలో ఉండే కంటే పోతే గొడవలు పోతాయి అనేటటువంటి ద్వారంలో నా లెవెల్కి అనేటటువంటిది, ఊరందరిదే ఒకదారే పిలుపు కట్టితే ఒకదారే అన్నట్టుగా వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడం అనేది. ఇక మూడవ రకం, దీన్ని ఆల్ట్రూయిస్టిక్ సూసైడ్ అని అంటారు. ఈ ఆల్ట్రూయిస్టిక్ సూసైడ్ లో మనం ఇందాక మొదట్లో చెప్పుకున్నటువంటి ఆ కేటగిరీ అన్నమాట. వీళ్ళు ఎందుకని ప్రాణం పోగొట్టుకుంటారంటే,
సమాజం కోసం తాము ఏదో చేసేస్తున్నాము ఘనకార్యం అనేటటువంటి ఒక భావనలో చేస్తారు. ఆల్ట్రిజం అంటే అర్థం ఏంటంటే తనకున్నదంతా సమాజం కోసం అర్పించేయడం అనేటటువంటి దాన్ని ఆల్ట్రిజం అంటారు. ఇప్పుడు గాంధీ గారు ఉన్నారంటే గాంధీ గారు సొంత బిడ్డల్ని వాళ్ళని వాళ్ళని పట్టించుకోవడం మానేసేసి వాళ్ళని పక్కకు పెట్టేసేసి తన జీవితాన్ని అంతటి సమాజానికి అర్పించేశారు. అంటే అది ఆల్ట్రిజం. అదేవిధంగా ఇతను కూడా తన జీవితాన్ని సమాజం కోసం అర్పించేస్తున్నాననే భావనలో చేసేటటువంటి ఆత్మ అర్పణాన్ని అది ఆల్ట్రిస్టిక్ సూసైడ్ అని అంటారు. ఒకలా చెప్పాలంటే పొట్టి శ్రీరాములు గారు ఆయన ఆత్మార్పణం చేశారు. అంటే రాష్ట్రం కోసం ఆయన ఆ విధంగా చేయడం ద్వారా రాష్ట్రం వచ్చింది. బహుశా ఆయన ఆత్మార్పణం చేయకపోతే ఇంకా సాగునేమో కూడాను. అంటే నేను నా రాష్ట్రం కోసం నేను ప్రాణాన్న పణంగా పెడతాను అనేటటువంటి ధోరణిలో సమాజం ముఖ్యం నాకంటే కూడా అనేటువంటి ధోరణిలో ఆ విధంగా ప్రాణత్యాగం చేశారు. బహుశా ఆయన ప్రాణం అలా పోతుంది అని ముందే ఊహించుంటే బహుశా కాస్త ముందే ఎలాగే ఒక తప్పది ఇచ్చేద్దాం ఆయన్ని ప్రాణం నిలబెడదాం అని అనుకుందరేమో మనకు తెలియదు, చూద్దాం అన్నాడులో అని చెప్పి సాగు తీసేటప్పటికి ఆయన ప్రాణం పోయే పరిస్థితి. ఇవి చెప్పాలంటే దాన్ని సూసైడ్ అని మనం అనడానికి తప్పే కానీ కానీ యాక్చువల్గా ప్రాణాన్ని ఆ విధంగా పణం పెట్టడం మరి ఆల్ట్రూయిస్టిక్ సూసైడ్. అలాగే టెర్రరిస్టులు ఉంటారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఎలా నూరు పోస్తారంటే నువ్వు నీ జీవితాన్ని అక్కడ సూసైడ్ బాంబర్ కింద వెళ్తారు, వెళ్ళేటప్పుడు నువ్వు పేలిపోతావు ఇంక నువ్వు చచ్చిపోతావు, కానీ నువ్వు చచ్చిపోతా అక్కడ ఉండేటటువంటి ముఖ్యమైన నాయకుల్ని ఓ 50 మందిని 100 మందిని చెప్పేసి చచ్చిపోతావు. ఆ విధంగా చంపడం ద్వారా నిన్ను భగవంతుడు నిన్ను గొప్ప ప్లేస్ తీసుకెళ్తాడు, నువ్వు ఎంతో భగవంతుడి దృష్టిలో ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తివి అని ఒక విధమైనటువంటి ఒక మిథ్యాధ్యాత్మిక ధోరణి వాళ్ళకి నూరు పోసి ఆ మిథ్యా స్థితిలో వాళ్ళకి ఒక విధమైనటువంటి ఒక ఒక మత్తు లాంటిది అన్నమాట. ఆ విధమైనటువంటి ప్యాషన్లో గెంటేసేసి ఆ విధంగా టెర్రరిస్టుల్ని తయారు చేయడం మనం చూస్తాం. దేశభక్తులు చెప్పాలంటే అక్కడ చేసేటటువంటి పని ఎంత ఇదంటే ఏ క్షణాన్నైనా ప్రాణం పోవచ్చు. ఒకసారి యుద్ధ రంగంలోకి వెళితే ఇంక ప్రాణం ఉంటుందని తెలియదు. అంటే ఆ విధంగా వాళ్ళు ఆల్ట్రూయిజం సమాజం కోసం ప్రాణాలు అర్పించడానికి రెడీగా వెళ్ళిపోవడం అంటే ఇంకా ప్రాణాలు వదిలేయడానికి సిద్ధపడుతున్నట్టే వాళ్ళు ఆత్మార్పణ చేస్తున్నట్టే. ఇవన్నీ కూడా ఆల్ట్రూయిజం సంబంధించి. కానీ కొంతమందికి ఆలోచన ధోరణ ఎలా ఉంటుందంటే వాళ్ళ దృష్టిలో ప్రపంచం అంటే ఏమిటి అంటే జయలలితమ్మే ప్రపంచం, జయలలితమ్మ లేకపోతే ప్రపంచం లేదు, జయలలితమ్మ సెంటర్ ఆఫ్ ది యూనివర్స్, జయలలితమ్మకి ఏమైనా జరిగిందంటే ఈ జీవి ఉండడం వేస్ట్ అనేటటువంటి ఆ విధమైనటువంటి అటాచ్మెంట్ పెట్టేసుకుంటారు. పెట్టేసుకునేటప్పటికి ఆవిడకి ఏ చిన్న నొప్పి ఉన్నా కూడా నేను తట్టుకోలేను అని ఆ విధంగా గొప్ప గొప్ప నాయకుల విషయంలో కానీ సినిమా యాక్ట్రెస్ సెలబ్రిటీస్ ఎవరైనా సరే వాళ్ళ విషయంలో కానీ చివరికి ట్రంప్ విషయంలో ట్రంప్ అయితే మనకి ఏదో వేళాకుణంగా అనిపిస్తుంది కానీ ఆ ట్రంప్ను అభిమానించే వాళ్ళు ఆ ట్రంప్కి ఏదన్నా జరిగితే అనేటటువంటి భావంతో చేసేటటువంటి వాటి కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటిని ఆల్ట్రూయిస్టిక్ సూసైడ్స్ అని అంటారు. ఈ ఆల్ట్రూయిస్టిక్ సూసైడ్స్ అన్నవి అవి ఒక విధమైనటువంటి డిస్టార్టెడ్ పెర్సెప్షన్ తోటి జరిగేటటువంటి, అలాగే ఎకనామిక్ ఈగోయిస్టిక్ కూడా డిస్టార్టెడ్ పెర్సెప్షన్ తోటి జరిగేది. అందుకనే ఎవరికైనా సరే ఇలాంటి భావజాలం ఉన్నవాళ్ళు అంటే ఆత్మన్యూనత భావంతో బాధపడుతున్నటువంటి ఎకనామిక్ సైడ్ వెళ్తున్నటువంటి వాళ్ళు, ఈగోయిస్టిక్గా నా లెవెల్కి అని ఫీల్ అవుతున్న వాళ్ళు, ఇటు మూడో కేటగిరీ ఆల్ట్రూయిస్టిక్గా వెళుతున్న వాళ్ళు, వీళ్ళు ఖచ్చితంగా ముందే వీళ్ళని ఐడెంటిఫై చేయొచ్చు. వీళ్ళని ఐడెంటిఫై చేయడం ద్వారా వీళ్ళకి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని సిబిటి అంటారు అన్నమాట. అంటే వీళ్ళ యొక్క థింకింగ్ ప్రాసెస్లో ఆల్టర్నేటివ్ థింకింగ్ గురించి, మరి నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు ఇలా కూడా ఆలోచించవచ్చు కదా, నువ్వు ఇలా జరుగుద్దని ఊహిస్తున్నావు ఇలా కూడా జరగడానికి పాసిబిలిటీ ఉంది కదా, నువ్వు ఈ విధంగా అందరూ కూడా నిన్ను ఇలా చూస్తున్నారని అనుకుంటున్నావు ఇలా చూస్తున్నారని పాసిబిలిటీ కూడా ఉంది కదా అని ఆ విధంగా ఒక మిర్రర్ లాగా అంటే అతనికి అద్దం పడుతూ అతనిలో ఉండేటటువంటి ఏ క్వాలిటీస్ అయితే అతన్ని
ఒక రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్తున్నాయో, ఆ రాంగ్ సైడే కాకుండా రైట్ సైడ్ కూడా ఉంది కదా అని చూపించేటటువంటి కౌన్సిలింగ్ కానీ జరిగినట్టయితే ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించడానికి అవకాశం ఉంటుంది. మరి ఈరోజు మనసారాము కార్యక్రమానికి సెలవు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.